కొట్టాలి మామూలు. ఇదో ఏడు ఏం లేకున్నాయి సరేనా సార్ పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ హలో సార్ తీస్తున్నా జగిత్యాల జిల్లా ఆసుపత్రి ఈనాడు డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి అధ్యక్షత వహించిన సోదరిమణి జడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, అదేవిధంగా సభ్యులుగా ఈరోజు జగిత్యాల ఏరియా హాస్పిటల్ను జగిత్యాల జిల్లా ప్రజాపరిషత్ ఏర్పడిన తర్వాత దీనిని జగిత్యాల జిల్లా హాస్పిటల్గా క్రియేట్ చేయడం జరిగింది. మొన్ననే దాని తర్వాత ఈ యొక్క ఎఫ్టీఎస్ కమిటీ మీటింగు సభ్యులను నియమించుకొని కమిషనర్ గారు అప్రూవ్ పొందిన తర్వాత ఒక 1 మంత్ నుండి ఏర్పాటు చేయాలని అనుకున్నాం. గతంలో కూడా రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్గా హాస్పిటల్ చైర్మన్గా ఈరోజు ఈ కమిటీ మీటింగ్ నిర్వహణ జరుగుతుంది. ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా మా జిల్లా మంత్రి గారు, అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వరన్న గారు, స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారు, ఒక హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆర్ఎస్ఓ గారు కూడా దీంట్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. మేము ఈ మీటింగ్ సమావేశానికి ముందు హాస్పిటల్లో ఉన్న రోగుల స్థితిగతులను కూడా తెలుసుకొని స్టాఫ్ ఎంత ఉందని చెప్పేసి మంత్రి గారు మేము పర్యవేక్షించడం జరిగింది.
మౌలిక వసతులతో పాటు డాక్టర్లు కూడా ప్రతి పేషెంట్కి అందుబాటులో ఉంటూ దాదాపు 24 గంటల వైద్య సదుపాయం అందిస్తున్న హాస్పిటల్గా కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ నీటుగా కూడా జగిత్యాల జిల్లా హాస్పిటల్ వైద్య సేవలు అందిస్తున్నందుకు డాక్టర్స్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో అయితే ఈ యొక్క ఏరియా హాస్పిటల్గా ఉండే దీంట్లో పరిస్థితి చూస్తూ ఉంటే శానిటేషన్ పరంగా అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పేషెంట్లు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దీని స్థితిగతులు రూపురేఖలే మారిపోయినాయి అని చెప్పుకోవచ్చు. శానిటేషన్ పరంగా చూస్తూ ఉంటే ముఖ్యంగా రోగులకు ఇబ్బంది లేకుండా అయితే పరిశుభ్రమైన ఉన్న దాంట్లో పరిశుభ్రమైన హాస్పిటల్గా సూపరింటెండెంట్ గారు దీన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉంటే డయాలసిస్ కేంద్రాన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది. దాన్ని ప్రియతమ నాయకురాలు కవితక్క గారు గతంలో వారు ఇక్కడ ఉన్న వృద్ధులకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది తలెత్తద్దు, కరీంనగర్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళి వారికి ఇబ్బంది అవుతుందనే విధంగా ఇక్కడే జగిత్యాల హాస్పిటల్లో హెడ్ క్వార్టర్ జగిత్యాల జిల్లాలో యొక్క డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పరచుకోనందుకు వారికి యొక్క హెచ్డిఎస్ కమిటీ ఈరోజు మీటింగ్ పక్షాన కవితక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధి గురించి కూడా మేము ఎప్పటికప్పుడు సూపరింటెండెంట్ గారితో, మంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు, డాక్టర్ కాబట్టి వారితో ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఇంకా కూడా హాస్పిటల్లో అభివృద్ధి మౌలిక వసతుల గురించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందరన్న గారు, జిల్లా మంత్రి ఈశ్వరన్న గారితో మేము చర్చించుకొని హాస్పిటల్ అభివృద్ధికి కూడా తోడ్పడతామని తెలియజేస్తూ